ఈరోజు మన డీజీపీ ఆఫీస్ లో గౌరవ డీజీపీ గారు నూతనంగా నియమితమైన గౌరవ డీజీపీ గారు తిరుమలరావు గారు, అదేవిధంగా మిగతా పోలీస్ ఆఫీషియల్స్ అందరితో కూడా ఈరోజు ఒక మీటింగ్ కూర్చోవడం జరిగింది. అయితే ఈ మీటింగ్ ఉన్న ప్రాధాన్యత కానీ ఈ మీటింగ్ లో ఉన్న విషయాలు కానీ పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మాట్లాడే ముందు నేనేం మాట్లాడినా పొలిటికలైజ్డ్ అని మాత్రం అనుకోవద్దు. కొన్ని కొన్ని వాస్తవాలు అవతల వాళ్ళకి జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా అనిపించిన వాస్తవం ఎప్పటికైనా వాస్తవమే. నేను సుమారుగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకొని 12th తర్వాత 14th నాకు వచ్చింది, అనౌన్స్ చేశారు హోమ్ మినిస్టర్ అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే హార్డ్లీ 12 డేస్. ఈ 12 డేస్ నేను అబ్జర్వ్ చేసింది కానీ నా వరకు వచ్చిన సిచ్యువేషన్స్ కానీ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ కూడా పోలీసు వ్యవస్థ కంప్లీట్ గా నిర్లక్ష్యం వహించబడింది. కంప్లీట్ గా ఏ రోజైనా పోలీసు వాళ్ళు అన్న వాళ్ళని మనం కాపలాలు పెట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ చేత పని చేయించుకోవడానికో చూసుకున్నాం తప్పించి పోలీస్ డిపార్ట్మెంట్ కి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావలసిన ఎమినిటీస్ మనం ఇస్తున్నామా లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ మనం చూస్తున్నామా లేదా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి అని ఏ ఒక్క రోజైనా ఎవరైనా కూర్చొని మాట్లాడే సందర్భం వచ్చి ఉండుంటే ఈ రోజు మా ఎదురు ఎన్ని సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది. ఈరోజు ఇప్పుడే మన అందరం కూడా డీజీపీ గారు అందరం కలిసి కూర్చునేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనమాట. ఈ రోజుకి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ రోజుకి కూడా మనకి పోలీస్ అకాడమీ లేదు, గ్రేహౌండ్స్ అకాడమీ లేదు. గ్రేహౌండ్స్ అకాడమీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినా కూడా లాస్ట్ 5 ఇయర్స్ లో కన్స్ట్రక్షన్ చేయకపోవటం వల్ల ఇప్పటికీ కూడా ఎన్హాన్స్మెంట్ కి ఫైల్ వెళ్ళింది తప్ప ఈ రోజుకి గ్రేహౌండ్స్ ఒక అకాడమీ కూడా మనం చేసుకోలేకపోయామంటే ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం. అది పక్కన పెట్టండి, ఈవెన్ పోలీస్ అకాడమీ ఇంతకు ముందు మన హైదరాబాద్ లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్న పోలీస్ అకాడమీకి చాలా మంచి పేరు. అది ఎంత మంచి పేరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు అక్కడికి వచ్చి చూసి మోడల్ గా అక్కడ వేరే రాష్ట్రం తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు పోలీస్ అకాడమీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజుకి కూడా ఒక అకాడమీ మనం పెట్టుకోలేకపోయాం. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ రోజు గాంజా గానీ విచ్చలవిడి తన విపరీతంగా పెరిగిపోయింది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేను కూడా వీళ్ళు అడిగాను, డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగాను, నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ లాస్ట్ 3 ఇయర్స్ నాకు కావాలి. ఎందుకంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఉమెన్ మిస్సింగ్ కేసులు కానీ అదేవిధంగా గాంజా కేసులు కానీ రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో కానీ ఉమెన్ అట్రాసిటీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి టాప్ 3లోనో 4లోనో మనం ఉండే పరిస్థితి ఉండేది. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక మార్పు అనేది క్రియేట్ తీసుకురావాలి కాబట్టి మనం ఏం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి. అట్ ద సేమ్ టైం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రోజుకి సొంత మన భవనాలు లేవు, ఎస్పీ ఆఫీసెస్ లేవు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ రోజుకి లేదు. మీరు నమ్ముతారా, విశాఖపట్నంలో ఆరిలోవా పోలీస్ స్టేషన్ ఈ రోజుకి కూడా రేకుల షెడ్ కింద చెట్ల కింద నడుస్తుంది. అంటే ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అంటే ఎందుకు ఇంత మనం ఫైనాన్షియల్ గా ఇంత ఎందుకు డిఫిషియట్ లో ఉండాల్సి వచ్చింది ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్ ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ కింద స్టేట్ గవర్నమెంట్ 40% ఫండ్ ఇస్తే వీళ్ళకి సుమారుగా సంవత్సరానికి 50 కోట్లు అంటే 5 సంవత్సరాలకి డిపార్ట్మెంట్ కి 250 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అంటే 250 కోట్ల రూపాయలు అంటే తక్కువ కాదు కదా. ఈరోజు ఒక కానిస్టేబుల్ కి ఒక లేదంటే ఒక హోమ్ గార్డ్ కి మినిమం వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నాం, రోడ్డు మీద నిలబెడుతున్నాం, కాపలా పెడుతున్నాం, వాళ్ళు బందోబస్తు పెడుతున్నాం, కనీసం వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి మినిమం ఈవెన్ ఉమెన్ పోలీసులకి కూడా కనీసం మనం మినిమం వాళ్ళకి ఎమ్యూనిటీస్ కల్పించలేకపోతున్నాం. మరి 250 కోట్లు ఈ రోజు ఏమైపోయి ఎవరు తిన్నది, ఎందుకు రాలేకపోయింది ఈ రోజు వరకు. అంటే నేనేంటంటే పాత గవర్నమెంట్ నేను పిన్ పాయింట్ చేయడం కాదు, చేస్తుంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి కాదు, చెయ్యలేదు కాబట్టి మళ్ళీ మేము 0 నుంచి మేము మొదలు పెట్టాలి, 0 నుంచి మొదలు పెట్టాలనుకునేటప్పుడు మాకు కూడా కొంచెం టైం మెయిన్ పడుతుంది. అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా పోలీస్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. నాకు చాలా మంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు, అమ్మా ఎస్కార్ట్ వెహికల్ పరిగెట్టట్లేదమ్మా అని. మొన్న ఎవరో మాట చెప్తున్నారు, ఎస్కార్ట్ వెహికల్ కనుక ముందు వెళ్తే వెనకాల పాసింజర్స్ కూడా
తిట్టుకుంటారు, ఎందుకంటే పొగ అంత నల్లగా వస్తుందండి. ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని అడిగా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే, మేడం అవి 2014లో 2015లో ఇచ్చినవండి, ఈరోజు వరకు వాటి మెయింటెనెన్స్ లేదు, ఈరోజు వరకు కొత్త వెహికల్స్ లేవు. అంటే వెహికల్స్ మినిమం అది. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పన, ప్రతి పోలీస్ స్టేషన్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మినిమం వాళ్ళ వాళ్ళకి స్టేషనరీ ఖర్చుల కింద మెయింటెనెన్స్కి 8,000 రూపీస్ ఇచ్చేవాడు. ఆ 8,000 రూపాయలు కూడా లేదు లాస్ట్ 5 ఇయర్స్లో. మన పోలీసులు తిట్టుకొని ఏం లాభం చెప్పండి? ఆ 8,000 రూపాయలు అంటే ఈవెన్ పేపర్ పెన్ ఖర్చు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అంటే 8,000 రూపీస్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది 2014లోనే. ఇవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి. ఆ ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళ చేతులకు వెళ్ళలేదు. మీకు తెలిసే పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి 75,000 రూపీస్ వెళ్తుంది. సో ఈరోజు మనం అంత అమౌంట్ కాదు, మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం ఎంతో మినిమం అవి కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఈరోజు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లాస్ట్ 5 ఇయర్స్ ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు, ఒక హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు. సచివాలయంలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులు నీకు నాకు 15,000 మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే సెపరేట్ గా చేయడం ఎందుకు? పోలీస్ ఉమెన్ పోలీసులను తీసుకెళ్లి కూర్చోబెట్టండి. ఉమెన్ పోలీస్, ఉమెన్ పోలీస్ ఏంటి అసలు? పోలీస్ అని మాట అనిపించుకోవాలన్నా కాకి చొక్కా వేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉండేది, ఒక రిటన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ట్రైనింగ్, ఆఫ్టర్ దట్ ఆ కాకి చొక్కా వాళ్ళ ఒంటి మీద పడింది. ఎక్కడ? కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే ప్రొసీజర్. అదేమీ లేకుండా వితౌట్ ఎనీ ఫిజికల్ టెస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ ఏదో ఒక రిటర్న్ టెస్ట్ చేసి ఏదో మహిళా సంరక్షణ అని పెట్టి వాళ్ళు మహిళా పోలీసుల కింద టర్న్ అప్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకుని వాళ్ళని ఉద్యోగాలు చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు? సో వాళ్ళ దగ్గర నుంచి రివర్స్, వాళ్ళు సరిగా పనిచేయలేక 40+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఎంటెక్లు బీటెక్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు విల్లింగ్ ఎంతమంది ఉన్నారు, అన్విల్లింగ్ ఎంతమంది ఉన్నారు, ఆ సెపరేషన్ కూడా ఈ రోజు వరకు మనకు జరగల. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ రోజు మనకి మన ఫస్ట్ డే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గాంజా మీద మనం అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం. గాంజా గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా నార్కోటిక్స్ సెపరేట్ గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది ఈ రోజు వరకు కూడా సిఐడిలో ఇంప్లిమెంట్ అయింది. సిఐడి డిపార్ట్మెంట్ కి సెపరేట్ గా ఈ ఉమెన్ వింగ్ కానీ, ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ కానీ, ఈ నార్కోటిక్ వింగ్ కానీ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అంటే వీళ్ళు నన్ను క్షమించాలి, మొదటి వరకు సిఐడి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు. సారీ టు సే, సో అటువంటిది ప్లేస్ లో నార్కోటిక్ ఏం పనిచేసింది? ఈరోజు కనీసం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. నిజంగా మనసు పెట్టి పనిచేస్తే హోమ్ డిపార్ట్మెంట్ లో మెరాకిల్స్ చేయొచ్చు, మెరాకిల్స్ చేయొచ్చు. క్లియర్ కట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక మనం అందరం కూడా కలిసి విత్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో, పీపుల్ పార్ట్నర్షిప్ తో కనుక మనం ముందుకెళ్ళగలిగితే డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ తీసుకురావచ్చు. మేము దాని మీదనే మేము ఫర్దర్ గా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవడానికి డీజీపీ గారి అధ్యక్షతన ఈ రోజు మీటింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎంత డీటెయిల్ గా వెళ్ళామంటే ఈవెన్ సైబర్ క్రైమ్ విషయంలోని కూడా మనం ఏ రకంగా మనం చేస్తే సైబర్ క్రైమ్ మనం అరికట్టచ్చు. సైబర్ క్రైమ్ లో టెక్నాలజీని బేస్ చేసుకుని కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఎస్ఐస్ ని కానీ సిఐస్ ని కానీ తీసుకొని వాళ్ళకి ట్రైన్ అప్ చేసి ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా చాలా ఇన్డెప్త్ గా మేమందరం కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఫ్యూచర్ లో డెఫినెట్ గా పోలీస్ వ్యవస్థలో రిఫార్మ్స్ వస్తాయని మాత్రం నేను నమ్ముతున్నా. బట్ ద సేమ్ టైం ఎక్కడైతే ముఖ్యంగా కొంతమంది అఫీషియల్స్ ఉంటారు, నేను అందరు అఫీషియల్స్ గురించి నేను మాట్లాడ ఈరోజు నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నా, పని చేయండి. మళ్ళా ఇంకొకటి డిపార్ట్మెంట్ తరఫున, గవర్నమెంట్ తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటి చెప్ప, పోలీస్ అనేసరికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారనో కొడతారనో భయపడో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. నాకు బాధ వచ్చింది అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్, నాకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్తో ఆ వివరం చెప్పగానే 50% వాళ్ళకి ఆ కష్టం తీరిపోవాలి. అది ఎప్పుడు తీరుతుంది అంటే
పోలీస్ కూర్చొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విని, వింటే ముందు తర్వాత ఏం జరుగుతుంది తర్వాత విషయం. అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి, అవి కట్టండి, ఇవి కట్టండి కాదు. కొంచెం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పబ్లిక్ కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి. అది కనుక క్రియేట్ అయితే డెఫినెట్ గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్ గా ప్రజలు కూడా ఉన్నదన్నట్టు మాట్లాడతారు, ఆటోమేటిక్ గా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఓ 17 సంవత్సరాలు మనకి ఉమెన్ మిస్సింగ్ కూడా ఎక్కువగా 16 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఎక్కువ జరుగుతుంది. ఆ వయసులో పిల్లలు తప్పిపోయారు అని ఏ తల్లిదండ్రులైనా వస్తే స్టార్టింగ్ లోనే అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందనో అలాంటి మాటలు మాట్లాడద్దు అని క్లియర్ గా చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మాక్సిమం చెప్పరు, కానీ ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అనేసరికి ఎవరికైనా ఫస్ట్ థాట్ వచ్చింది అలా వచ్చేస్తుంది, కానీ అది తప్పు. ఈ రోజుల్లోని ఈ మొన్న మన చీరాల సంఘటన జరిగిందండి, ఆ అమ్మాయికి అసలు అపోషకం తెలియదు. ఆ అమ్మాయి నేచురల్ కాల్స్ కి రోజు వారి వెళ్ళేటట్టుగానే అక్కడికి వెళ్ళింది, గాంజాయి రాత్రి తాగున్నారు, గాంజాయి తీసుకున్నారు, మార్నింగ్ 6 o'clock వచ్చి అమ్మాయిని ఎవరో తెలియదు, అమ్మాయికి కూడా వాళ్ళు ఎవరో తెలియదు రేపెండ్ మేడం. సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి నేనే అంటానంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి, ప్రజల్లో నమ్మకం ఉండాలి. 5 సంవత్సరాలుగా పోలీస్ అంటే ఒక ముద్ర పడిపోయింది, ఏదో ఆ ప్రతిపక్షాలు ఇళ్ల దగ్గర కాపలా కాయడానికో, ప్రతిపక్షాల వాళ్ళని అరెస్ట్ చేయడానికో, ప్రతిపక్షాల మీద భయాందోళనకు గురి చేయడానికో తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదు. డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తాం. రాబోయే కాలంలో పూర్తి ఎజెండాతో వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ లోని మన హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి, డీసీపీ గారు మేము అందరం కూడా కలిసి ఎక్కడైతే మనం ఏ రకంగా చేసుకుంటే డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉండాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తామని మాత్రం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. లేదండి, వాళ్ళ గురించి ఒక డెసిషన్ తీసుకుంటాము. ఎందుకంటే చాలా మంది, కొంతమంది విల్లింగ్ ఉన్నారు, విల్లింగ్ ఉన్న వాళ్ళకి నిజంగా మనకు అవసరం అయితే వాళ్ళకి ట్రైన్ అప్ చేయటమా, ఒక టెస్ట్ క్రియేట్ చేయటమా చేయాలి, డెఫినెట్ గా చేయాలి. వాళ్ళకి ట్రైన్ అప్ చేయాలి, లేకపోతే టెస్ట్ మళ్ళీ పెట్టాలి, అవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. లేదు వాళ్ళు కనుక అన్విల్లింగ్ లో ఉండుంటే కనుక ఏదైనా డిపార్ట్మెంట్ వైజ్ గా చాలా మంది అందులో ఎంటెక్ చేసిన వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మనం కూడా టేకప్ చేసుకుని మిగతా డిపార్ట్మెంట్స్ లో వాళ్ళని ఎలాగ మనం మెచ్ చేయాలన్నది ఒక దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ అవుట్ తీసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ సూన్ కూడా మిగతా ఇష్యూస్ అని క్యాబినెట్ లోకి వెళ్ళాల్సిన ఇష్యూస్ అన్ని కూడా తర్వాత మీతో డిస్కస్ చేస్తాం. యూనిఫామ్ సర్వీస్ లోకి తీసుకురావాలంటే ఒక సిస్టమ్ ఉంది కదండి, టెస్ట్ చేయాలి, ఫిజికల్ టెస్ట్, మళ్ళా రిటర్న్ టెస్ట్ రెగ్యులర్ ప్రొసీజర్ లోకి వెళ్తుంది. కాకపోతే దానికి ఎలా చేయాలనేది ఒకసారి మనం డీసీపీ గారితో సెక్రటరీతో ఒకసారి కూర్చొని మాట్లాడి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వాళ్ళకైతే అన్యాయం అయితే జరగదు, అదైతే అన్యాయం అయితే జరగదు. ఇది ఒకటేంటంటే నేను వన్ ఆఫ్ ది బాధితురాలిని, మీకు ఒక విషయం చెప్పనా, స్టిల్ యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా నేను సోషల్ మీడియాలో బాధితురాలిని. కాకపోతే ఏదో అంటారు కదా, మనకు మనం చెప్పుకోలేం కాబట్టి కాము ఊరుకోవాలి. రివోక్ చేయడం కదండి, రివోక్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. నేనేమన్నానంటే ఎంక్వైరీ చేద్దాం ఒకసారి ప్యారలల్ గా డెఫినెట్ గా. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కౌంటర్ కేసులు, నేను చెప్తున్నాను కదండి యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నా మీద 23 కేసులు ఉన్నాయి. సో అక్రమ కేసుల విషయంలోనే మాట్లాడుతున్నానండి. అక్రమ కేసుల విషయం అంటే చాలా మంది వెంటనే కేసులు పెట్టేయడం, కానీ ఆ టైంలోనే ఉన్న పొలిటీషియన్స్ ప్రెషర్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం, కేసులు పెట్టడం చాలా మంది జరిగినాయి. మినిమం 10 తక్కువ లేకుండా అందరి మీద ఉన్నాయి, చాలా మంది మీద ఉన్నాయి. ఈ పోలీస్ కేసు ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో ఆ అక్రమ కేసులన్నిటి మీద కూడా వీలైతే ఒక కమిటీ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి మన సీఎం గారితో కూడా మాట్లాడి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాటన్నింటినీ ఎలాగ మనం చేయాలన్న దాని మీద కూడా దృష్టి పెడతాం. స్టార్ట్ అయిందిగా,
స్టార్ట్ అయింది. మీరు ఎక్కడ స్టార్ట్ అయిందంటారా? మీరు ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగితే మీరు స్టేషన్కి వెళ్ళమని చెప్తాను నేను మిమ్మల్ని. ఇంకా డెఫినెట్ గా నేను ఏమంటానంటే లీడ్ అంటే పైన బాస్ ఎలా ఉంటే కిందన చేసే పని వాళ్ళు అలా పని చేస్తారు. సో నేను లాస్ట్ టైము ఒక పగ ప్రతీకారం అన్న దీంతో పని చేస్తే తప్పక వీళ్ళు కూడా అలాగే పని చేయాల్సి వచ్చింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలా లేరుగా. ఈరోజు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నానండి, మీరు ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగారు. ఫ్రెండ్లీ పోలీసు నిజంగా 164 సీట్స్ మేము తీసుకున్నాం కదా, మేము నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలనుకుంటే ఈ రోజుకి ఎంతమంది అరెస్ట్ అవ్వాలి చెప్పండి? అవునా కదా చెప్పండి. మేము అలా ఏం లేము కదా. అలాగే పోలీసు కూడా అంత అగ్రెసివ్గా లేరు కదా. పోలీసు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా చాలా ఇంకా 10 డేస్ 14 డేస్ అయింది, హార్డ్లీ 14 డేస్ అయింది, 12 డేస్ 14 డేస్ అయింది, ఇంకా ఫర్దర్గా చాలా రోజులు ఉంది. అలాగే అంతవరకు తెచ్చుకోం. ఈ రోజుకే మాకు కంక్లూజన్ వచ్చింది, 14 రోజులకే కంక్లూజన్ తెచ్చుకున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవి చేయాలి, ఇవి ఉన్నాయి పెండింగ్ అని చెప్పి మాకు ఒక అవగాహన వచ్చింది. దాని మీద ఎలా చేయాలన్నది కార్యాచరణకి వెళ్తాం. దిశ చట్టం మీద లేనప్పుడు రిఫార్మ్స్ ఉండేది ఏంటండి? దిశనే లేదు, దానికి రిఫార్మ్స్ ఎందుకు ఉంటాయి? సో దిశ పోలీస్ స్టేషన్స్ కూడా నేమ్ మార్చుకోవడానికి అది ఏ విధంగా మార్చుకో ఎవరికి వెళ్ళాలా ఏంటి అన్నది ఒకసారి వర్కౌట్ చేస్తున్నారు. లేదు అదే చెప్పాను కదండి, అన్ని రాసుకున్నాం హోంగార్డ్స్ దగ్గర నుంచి, ఎస్ఐల దగ్గర నుంచి, విఆర్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, అసలు ఎంతవరకు ఫండ్ మనం రైజ్ చేసుకోగలం, ఎంతవరకు ఫండ్ ఉంది, ఇంతవరకు ఎంత డిఫిషియట్ లో ఉన్నాం, వెహికల్స్ ఎన్ని కావాలి, పోలీస్ స్టేషన్స్ ఎన్ని కావాలి, ఈ ఎంత రిక్రూట్మెంట్ ఉంది, ఇంకా ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆల్ కేటగిరీస్ అంత ఇన్డెప్త్గా వెళ్ళాం. సో మేము ఒక రిపోర్ట్ అయితే మేము రెడీ చేసాం. ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని స్టేజెస్ వైజ్ గా మాత్రం డెఫినెట్ గా మేము మీట్ అవుతాం. అదే చెప్తున్నాను కదండి, ఆల్రెడీ మేము అయితే ఒక రెడీ చేసుకున్నాం. ఆ రిపోర్ట్ అంతటినీ కూడా సీఎం గారి చేతిలో పెడతాం. ఒక పక్క మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం చేసుకోవాలన్నది స్టేట్ గవర్నమెంట్ నుంచి, అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురావాలన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఉన్న వాళ్ళందరూ పెర్ఫెక్ట్ గా వర్క్ చేస్తే సరిపోతారు సార్. నేను ఏమంటానంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత కొంత స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు, కొంత స్మార్ట్ వర్క్ చేయాలి. డెఫినెట్ గా మీరు అన్నది నేను రిక్రూట్మెంట్ జరగడం అనేది ఖాయం జరగాలి, నేను దానికి ఒప్పుకుంటా. అట్ ద సేమ్ టైం కొంత ఉంది, ఇప్పుడు సీసీ క్యామ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మనం ఏం చేసాము ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంతసేపు సీసీ క్యామ్స్ రన్ అయినాయి. నిన్న అక్కడ ఎక్స్ఎమ్మెల్యేని అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యామ్స్ ఫుటేజ్ బేస్ చేసుకునే కదా. సో అలాంటి సిస్టమ్ ని కూడా ఈ రోజు మనం రెగ్యులర్ దానికి అడాప్ట్ చేసుకోవాలి, రెగ్యులర్ పోలీస్ సిస్టమ్ కి అడాప్ట్ చేసుకోవాలి. కొన్ని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ క్యామ్స్ పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్, ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కొత్త ఎస్పీ ఆఫీసర్స్ కి తప్పించి, మిగతా వాటి అన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు సీసీ క్యామ్స్ పనిచేయడం మానేసినాయి, ఫింగర్ ప్రింట్ స్కానర్ పనిచేయడం మానేసినాయి. అంటే అనకూడదు కానీ అధ్వాన స్థితిలో ఉంది. కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే. ఇంక మనం ఏదో అయిపోయిందో దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెట్టినాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డీసీపీ గారి కింద నేను మర్చిపోయాను, కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి, అట్ ద సేమ్ టైమ్ గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం అనుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్ గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికి ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాం. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు, దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్ చాలా క్లియర్ గా ఉండండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో, ఇబ్బంది పెట్టారో, అది రెడ్ బుక్. కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒకటేంటంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులు ఎంత వాదున్నా, ఎంత కసున్నా, వాళ్ళు లాటి పెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు మాట బేస్ చేసుకుని ఆగారు. వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లే,
కానీ నాయకుడి మాటకి ఆ వాల్యూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. నిన్న మీరు నమ్ముతారా, సిపిఐ ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్ లో. నిజం, వైజాగ్ సిపిఐ ఆఫీస్ తాకట్లో ఉంది. ఆ సిపి పరిస్థితి, నేనే డబ్బులు కట్టలేదు అనుకోండి, ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తారు సిపి ఆఫీస్ కి, ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టిబడి పట్టుకొని. ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది. ఈ టైంలో అలాంటి కొట్ట, వీడిని కొట్ట, ఆడిని చంప, వీడిని చంప, అది కాదు అవసరమా? ఇంత 164 సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా? సో మాకు కావలసింది వాళ్ళు ఒక 2% 3% ఇట్టే ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మీకు కూర్చోబెడతాం. ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది. మిగతా 90% వాట్ ఎవరైతే ఏం కోరుకున్నారో దాని మీద మేము పనిచేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పా, అలాంటి మీరు నంబరు సెక్యూరిటీ హౌస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. అలాగ ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదైనా ఈ బిల్డింగ్ ఉందో లేదో చూడాలి ఒకసారి, తాకట్లో ఉందో లేదో. నిజమండి, ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా ఎప్పటికెప్పుడు. ఇది నిజంగా ఈ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆఫీస్. నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఈ 5 సంవత్సరాల్లో ఇది ఒకటేనంట లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు. వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే 5% తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు, జీతాలకు వెళ్తారు. అంటే వాళ్ళు కంప్లీట్ గా 5 సంవత్సరాలు జీతాలు లేకుండా బతికేశారు. అది నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్ కి అప్పీల్, ఇలాంటి సిచ్యువేషన్ లో ఈరోజు రాష్ట్రం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికి కోఆపరేట్ చేయండి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు, డూ యువర్ వర్క్, మీ వర్క్ మీరు చేయండి. కాకి చొక్క వేసుకుని రాజకీయాలు చేస్తే కాకి చొక్క ఎందుకండి, కద్ద చొక్క వేసుకోవచ్చు కదా. సో అదొక్కటే నేను అప్పీల్ పెడుతున్నా, అందరూ కూడా సహకరించండి, ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ మీరందరూ కూడా సహకరించండి. థ్యాంక్ యూ. అక్రమంగా బనాయించిన ప్రతి కేసు కూడా పోతుంది అండి, డెఫినెట్ గా దాని మీద అంతా రీఎంక్వైరీ చేస్తాం. అక్రమంగా బనాయించారు అనే విషయం మనకు ప్రూవ్ అయితే కనుక డెఫినెట్ గా అవన్నీ కూడా పోవాలి. ఉంటారు, నేను ఉండరు అని చెప్పట్లే, ఫిల్టర్ చేసుకోవాలి మనం కూడా. ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ అందుకే నేను ఇందాక, ఎగ్జాక్ట్లీ, నేను ఇందాక కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళతో అనుకున్నప్పుడు విన్నాను, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అవసరం మన డిపార్ట్మెంట్ మీద, మన వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ అవసరం. ఎందుకంటే కొంతమంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ సీసీ, మనం చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ లేవనుకోండి, అక్కడ ఉన్న గార్డ్ ప్రాపర్ వేలో పనిచేస్తున్నా లేదు మనకు ఎలా తెలుస్తుంది? ఒక మానిటరింగ్ అంటూ ఉందనుకోండి, వాళ్ళు భయపడతారు. సో దట్ ప్రతి ఒక్క విషయంలోని కూడా రెండు మంచి చెడు రెండు ఉంటాయి. ఒక దాని ఏంటంటే చెడుని ఎలా ఓవర్కమ్ చేయాలి, మంచి నెల ముందుకు తీసుకెళ్ళాలి అని దాని మీద వెళ్ళాం. ఓకే, లేదండి జరిగింది, నేను కాదని చెప్పట్లేదు. మీకు విషయం చెప్పనా, నేను ఇందాక అడిగాను ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయని మన వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అసలు ఎన్ని వీళ్ళు రికార్డెడ్ గా ఉన్నవన్నీ లాస్ట్ 5 ఇయర్స్ లో రికార్డెడ్ గా ఉన్న ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండి, చైల్డ్ మిస్సింగ్ కేసెస్ అండి. అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లే. కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయట చెప్పుకుంటే పరువు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు. దానికి నేను క్లియర్ గా అడిగా, వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా, ఏదైనా ఒక ముఠా నడుస్తుందా, దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా చేస్తాం, అది ఫర్దర్ గా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ప్రొటెక్టివ్గా మేము హ్యాపీగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం, భద్రతగా ఉన్నాం అనే ఫీలింగ్ అయితే తీసుకురావాలండి. అదొకటే మా ఎజెండా, అల్టిమేట్ గా మా ఎజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్ లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం, అది కావాలి.
కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి, చేస్తారు సార్. జస్ట్ 14 రోజులు అయింది, అలా రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి. రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి. హ్యాపీగా ఇదే స్పీడ్ లో ఉంటాం. స్పీడ్ కాదు, ఇంకా చాలా స్పీడ్ అవుతాం. ఇంకా స్టార్టింగే, ఫస్ట్ గేర్ లోనే ఉంది బండి. ఇంకా టాప్ 3 గాంజా అండి, ఉమెన్ ప్రొటెక్షన్, పోలీస్ వెల్ఫేర్, అట్ ద సేమ్ టైమ్ పోలీస్ రిక్రూట్మెంట్. మెయిన్ ఈ 4 మీద, ఫస్ట్ గాంజా, నెక్స్ట్ ఉమెన్ ప్రొటెక్షన్, థర్డ్ ఈజ్ పోలీస్ వెల్ఫేర్ అండ్ ఫోర్త్ ఈజ్ రిక్రూట్మెంట్. మెయిన్ మే ఎజెండా 4 ఎజెండాస్ పెట్టుకుంటాం ఇది కూడా. అరికడతాము, ఎస్. మేము దాని మీద అయితే స్టిక్ అనే ఉన్నాం. 100 డేస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ఎస్పీ ఆఫీస్ నుంచి డీజీపీ గారికి కూడా వచ్చింది. ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా, మాక్సిమం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ లెవెల్, అందుకే సబ్ కమిటీ కూడా, క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఈ 5 డిపార్ట్మెంట్లతో కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సబ్ కమిటీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్ లో మేము కూర్చుంటాం. సబ్ కమిటీ అంతా కూడా కూర్చుంటాం. ఈ 100 డేస్ ప్లాన్ ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా అరికట్టాలి అన్నది విషయం ఏంటంటే, మూలాలతో తీసేయాలి అంటే కనుక పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి. ఓన్లీ పబ్లిక్, అందరూ కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే చేయగలం. అంతవరకు మాత్రం ఈ ట్రాన్స్పోర్టేషన్ అన్నది కానీ, నెక్స్ట్ యూసేజ్ అన్నది కానీ మాక్సిమం అరికట్టచ్చు. దెన్ 5 సంవత్సరాల క్వశ్చన్స్ ఒకరోజు అడిగికండి. షూర్, తప్పకుండా. ఎవ్రీ 3 మంత్స్ నేను ముందు వీళ్ళతో కూర్చుంటాను. కూర్చొని ఈ రోజు జరిగిన సిచ్యువేషన్స్ మీద ఎంతవరకు మమ్మల్ని ఓవర్కమ్ చేసుకోగలిగాం, తర్వాత ఇంకా మనం ఏం చేయాలి. ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే మీకు యాజ్ ఎర్ లెస్ నాకు తెలిసి ఇంకొక 1 వీక్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ.